పట్టపగలు డాన్సులా మంద నాకు తెలుసు నీ నిజ స్వరూపం నాకు ముందే తెలుసు మా గురువుగారు ఎంత చెప్పినా కూడా విను ఆగండి నీ నిజ స్వరూపాన్ని మా గురువుగారికి చెప్పించి మీ కూష్మాండం బద్దలు కొడతాను గురువుగారు గురుగారు గురుగారు ఎలా కనిపించారా కాదు బరితెగిచ్చారు బరితెగించడం ఏమిట్రా అని తొప్పి తాగి మరి డాన్సులు ఎత్తున్నారండి వాళ్ళు నేను చెప్పేది అబద్ధాలు కాదు పచ్చి నిజాలు కావాలంటే పదం నిరూపిస్తాను చూసి గుండె నిబ్బరం చేసుకోండి ఎందుకంటే ఆ దృశ్యం చూసిన తర్వాత మీరు అదృశ్యం అయిపోతారు నోరుమీ కాదు చూడండి చూసారా నిజ స్వరూపాన్ని నిజ స్వరూపం కాదురా భక్తి సరు భక్తి సరు గురుగారు మోసం మోసం కాదురా ఇది కార్తీక మాసం అందుకే భజనలు పూజలను గురువు గారు మీకు చెప్తుంది అర్థం కావట్లేదు వాళ్ళు ఇప్పటి వరకు మరి అని రక్తి పాత్రల్లో ఉండి సడన్ గా భక్తి పాత్రలు షిఫ్ట్ అయ్యారు నోరు మీ వ్యసవ అప్రాచ్యం కదా అప్రాచ్యం పట్ల మాట్లాడుతున్నా వ్యసవార్థం చంద్రకళ సిద్ధికళ గౌతమ్ మీరెప్పుడు వచ్చారు చందు శశి కొంచెం జరగరు థ్యాంక్ యూ గురుగారు నోరుమీ వ్యసవ నా కదా మీకు 2-in-1 టీవీ కొనిచ్చాను కదా మీరు అది చూడటం మానేసి మీకు మీరే పడుతుంటారు ఏమిటి మీరు కొనిచ్చిన 2-in-1 టీవీ పాడైపోయింది గౌతమ్ శాస్త్రి గారు మరి నాకు చెప్పాలి కదా అది 2-in-1 అయితే మా వాడు 1-in-1 ఒరే శివశాస్త్రి ఆ టీవీని కాస్త బాగు చేయరా నేనా టీవీని బాగు చేయాలా అవునరా ఏదన్నా మంత్రోచ్చరణ చేసి బాగు చేయి టీవీని బాగు చేయడానికి మంత్రోచ్చరణ నేను వెళ్తాను నువ్వు కూడా వెళ్తావా తొందరగా వచ్చేయి నువ్వు లేటుగా వచ్చినా పర్వాలేదు తొందరగా వచ్చేయి ఏమిటి ఏమిటి ఈ టీవీలు గట్రా అన్ని బాగానే పనిచేస్తున్నాయని నాకు తెలుసు ఇంకా మా గురువు గాని ఏమి నాకు ఇద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీవీ బానే ఉంది కానీ నీ బిహేవియర్ అస్సలు బాగాలేదు అసలు ఏంట్రా నీ ప్రాబ్లం కత్తండి ఏమండి ఆడవాళ్ళు కత్తిలా ఉండాలి కానీ కత్తులకు దూరంగా ఉండాలండి నీ సొమ్మే తింటున్నావా మా గురువు గారి సొమ్ము తింటున్నారు ఇది చాలా అన్యాయం ఈ వయసులో మీ గురువు గారు నాకు న్యాయం చేస్తాడా ఇదిగో ఈ భరిత గంపే వద్దంటున్నాను ఇదిగో చంద్రకళ నీకు ఆల్రెడీ లవర్ ఉన్నారన్న విషయం నాకు తెలుసు లవర్ కాదు బే లవర్స్ ఉన్నారు ఇదిగో మొన్న రాత్రి 10 గంటలకు నువ్వు నీ లవర్తో లాడ్జ్లో కనపడ్డావని మా గురువు గారికి చెప్పాననుకో నీ కూష్మాండం పెద్దల ఉంది అక్కడ ఆ టైంలో నీకేం పని అని మీ గురువు గారు నేను అడుగుతాను అప్పుడు నీ కూష్మాండం బద్దలవుద్ది అంటే ఆ టైంలో నేను ఒక పూజ పని మీద అక్కడికి వచ్చాను నేను పూజ పని మీద వచ్చాను చూడు మీ గురువు గారు మా క్రెడిట్ కార్డ్ లాంటి వారు అవసరమైనప్పుడు గీకుతూ ఉంటాం ఈ విషయం నువ్వు ఆయన చెప్పావు అనుకో నిన్నొకటి పీకుతాం ఎలా ఇలా